चाला इंपॉर्टेंट ट्रेन सिटीज उन्नाई पुण्य क्षेत्र पर्यटन क्षेत्र वाणिज्य केंद्र ఈ రకంగా 111 నగరాలను అనుసంధానం చేస్తూ 9 ట్రైన్లను ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే 2 ట్రైన్లు వచ్చాయి. ఈ రోజుతో వందే భారత్ 3వ ट्रेन को प्रधानमंत्री गारु प्रारंभ आ ट्रेन इकड्डी बैलदेरी बेंगलूर के उगादी पंडग संदर्भंग मनमंदर मरी गत संक्रांति पंडग संदर्भंग उगादी पंडग संदर्भंग रेंडु ट्रेन मन तेलंगाणा प्रजलकु तेलुगु प्रजलकु नरेंद्र मोदी गारु गिफ्ट जी मोदटि ट्रेन संक्रांति कानुकगा सिकिंदराबाद नुंचि विजयवाड़ द्वारा राजमंड्री द्वारा वरंगल द्वारा विशाखपट्नं वेल्लेटुवंटि ट्रेन मन प्रारंभिंचुकोवडं जरिगिंदि. अदि मोदटि ट्रेन. रेंडो ट्रेन उगादि पंडुग संदर्भंगा सिकिंदराबाद नुंचि श्री वेंकटेश्वर स्वामी दर्शना लक्षला मंदिर भक्त सौकर्यार्थम रो ट्रेन हैदराबाद नीचे तिरुपति की मन प्रारंभ प्रधानमंत्री गार स्वयं वैयानी मनजेस्ट विनायक चवती नवरात्र सदर्भंग मूडो ट्रेन हैदराबाद नीचे बेंगलूर वरक यशवंतपूर वरक मूडो ट्रेन प्रारंभ कंपेर टू अदर स्टेट आल ओवर इंडिया तेलंगाना नेटवर्क चला तक रैलवे नेटवर्क विषयानी प्रधानमंत्री गारु गुर्तिंची तेलंगाणा को अत्यंत प्राधान्यत रैलवे नेटवर्क प्रयत्न चेस्ट अदे विधंगा मरी मैं चूस्ता తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరము 4000 మరి 418 కోట్ల రూపాయల బడ్జెట్ మరి ఈ రోజు కేటాయిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కంపేటివ్లీ గతంలో ఉన్నటువంటి యూపీ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఆ సంవత్సరం 2014 సంవత్సరంలో కేటాయించినటువంటి డబ్బు చూస్తే 258 రాష్ట్రానికి 2004 లో బడ్జెట్ అలకట్ చేసి అలవాటుండేది. కానీ నరేంద్ర మోడీ గారు తెలంగాణలో రైల్వేల అవసరాన్ని దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరానికి వస్తే 4418 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారంటే ఎంత శాతము పెరిగిందో బడ్జెట్ మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈరోజు తెలంగాణలో 31221 క్రోర్స్ సంబంధించినటువంటి రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయని విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను. అదే విధంగా ఇటువలనే ఇంతకు చెప్పినట్టు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ పాత రైల్వే స్టేషన్స్ ను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో 21 స్టేషన్లకు ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ మోడ్ లో ఆ రైల్వే స్టేషన్స్ లో మరి డెవలప్‌మెంట్ కు శ్రీకారం చుట్టడం జరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణలో ఈ స్టేషన్ అభివృద్ధి కోసం 2300 కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే స్టేషన్ ఆధునికీకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో కేటాయించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో మన సికింద్రాబాద్ స్టేషన్ 715 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానమంత్రి గారు స్వయంగా రైల్వే పనులను ఆయన రైల్వే స్టేషన్ ఆధునికీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏసీ ఫెసిలిటీస్ కానీ ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అదే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
చేస్తా ఉన్నాం అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ అది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ఫౌండేషన్ వేయడం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ పాత భవనం స్థానంలో న్యూ బిల్డింగ్స్ కడతా ఉన్నాం. అది కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునికరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా చాలా త్వరలోనే ఆధునీకరించేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మనకు హైదరాబాద్ నగరంలో ఒకటి సికింద్రాబాద్, ఒకటి కాచిగూడ, ఒకటి నాంపల్లి, మూడు ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవి కూడా ఈ రైల్వే స్టేషన్స్ కూడా పూర్తిగా తిక్కుడు పాపులేషన్ ఉన్నటువంటి మరి జనభావ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టేషన్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే దిగి ఇక్కడ నుంచి మళ్ళీ సుదూరమైనటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతున్నటువంటి దృష్టిలో, ట్రాఫిక్ తగ్గించే దృష్టిలో చెర్లపల్లిలో ఈ మూడు స్టేషన్ల కదనంగా మరొక ఈ మూడు టెర్మినల్స్ కదనంగా మరొక న్యూ టెర్మినల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి 221 కోట్ల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల లేక జనవరిలో ఆ యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పూర్తయిపోతుంది, అది ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో కూడా అది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో అక్కడ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ప్రారంభిస్తాము. తర్వాత రైల్వేలకు అవసరమైనటువంటి అన్ని ఆధునికమైనటువంటి సౌకర్యాల కోసము రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్ లో రైల్వేకు అవసరమైనటువంటి అన్ని రకాల మరి ఉత్పత్తులు అక్కడే మనం ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాము మరి ఇటీవలనే అనేక నూతన రైలు ప్రాజెక్టులకు కూడా ఈరోజు డీటెయిల్ సర్వే చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటీవల వరకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మన తెలంగాణకు రైల్వేల విషయంలో మరి రైల్వే నెట్వర్క్ విషయంలో అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. దీన్ని పూడ్చాలి, ఈ నష్టాన్ని పూడ్చాలి, ఈ నిర్లక్ష్యాన్ని పూడ్చాలనేటువంటి నిర్ణయంతో ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము అనేక కొత్త ప్రాజెక్టులకు ఆధునికమైనటువంటి ప్రాజెక్టులకు కూడా మరి ఈరోజు సర్వే చేయడం కోసము ఫైనల్ సర్వే చేయడం కోసం కూడా ఆదేశించిన విషయాన్ని, నిధులు కేటాయించిన విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా దేశ చరిత్రలో మరి ఇంత భారీ స్థాయిలో ఏ రాష్ట్రాన్ని కూడా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మరి ఈరోజు ఫైనల్ మరి సర్వే రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి ఆదేశించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన సౌత్ తెలంగాణ ఏదైతే ఉన్నదో, నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దాన్ని హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలతో అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టులను కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో చోటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అది ముద్దికేడ్ కానీ, మేడ్చల్ మహబూబ్ నగర్ కానీ, దోన్ డబ్లింగ్ కానీ, గుంటూరు బీబీ నగర్ మధ్య డబ్లింగ్ కానీ అనేక రకాల ప్రాజెక్ట్స్ ఈరోజు తెలంగాణలో నిర్మాణం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఒకసారి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను, మనకు రైల్వేలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రైళ్లు కొత్త ప్రారంభమని, వందే భారత్ ట్రైన్లు కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో ప్రారంభమని, కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వెళ్ళేటువంటి ప్రజలు కానీ, రాజమండ్రి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర అని చెప్పినట్టు కోస్తా జిల్లాలు కానీ, కోనసీమ జిల్లాలు కానీ, గుంటూరు, విజయవాడ కానీ, మరి ఖమ్మము, గుంటూరు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఒకసారి మీరు వందే భారత్ ట్రైన్లు చూడండి, ఎంత ఆనందం మీ కుటుంబ సభ్యులకు కలుగుతుందో. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు, మనం ట్రైన్లు ఇబ్బంది, రైల్వే టికెట్ దొరకదు,
కాబట్టి బస్సులలో పోవాలంటే కొంత అనుమానం, బస్సులలో వెళ్ళాలంటే అక్కడ కూడా టికెట్ దొరకవు. కాబట్టి వాళ్ళ కోసము ఈరోజు వందే భారత్ ట్రైను, మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళేటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకసారి మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తే ఎల్లప్పుడూ ఇక మీరు అదే ట్రైన్ లో వెళ్ళాలనేటువంటి ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఈ వందే భారత్ ట్రైన్ లో ఉంటాయి. ఈరోజు మనము బెంగళూరు ప్రారంభించుకుంటున్నాం. ఈ ట్రైన్ కూడా మనం బెంగళూరుకి వెళ్ళాలంటే చాలా మరి ఒక రోజంతా కూడా మరి మన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈరోజు హాఫ్ డేలోనే బెంగళూరు చేరుకుంటాము. రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా 26,000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటు ఎక్కడైతే ఆరా రింగ్ రోడ్డు వస్తుందో అక్కడ కూడా రేల్ రింగ్ రోడ్డు వచ్చే విధంగా ఈ యొక్క రీజనల్ రోడ్ ఏదైతే వస్తుందో దాంతో సమాంతరంగా రేల్ రింగ్ రోడ్ వేయాలని చెప్పి కూడా ఈరోజు రేల్ రింగ్ లైన్ వేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు పూర్తి సర్వేకు కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. ఆ యొక్క రోడ్డు వచ్చిన తర్వాత ఆ యొక్క రైల్వే నెట్వర్క్ కూడా రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వచ్చినట్లయితే ఈ యొక్క హైదరాబాద్ ఒక డెవలప్మెంట్ లో ఒక గేమ్ చేంజర్ గా ఈ యొక్క త్రిబులార్ రోడ్డు కానీ త్రిబులార్ రోడ్ అనుసంధానంగా వచ్చేటువంటి రైల్వే నెట్వర్క్ కానీ ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలా వేగవంతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి నగరాలలో మన యొక్క హైదరాబాద్ నగరం ఒకటి. ఈ నగరంలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది కేంద్రంగా మారనున్నది. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటారు. ఇక్కడ ఐటీ ఉంది, ఇక్కడ డిఫెన్స్ ఉంది, ఇక్కడ ఫార్మా ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ రానున్న రోజుల్లో దేశంలో ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మరి ముందుకెళ్లాలంటే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు కానీ రైల్ రింగ్ కానీ చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ అయితే బయట వచ్చేటువంటి రైల్ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందో ఆ లోపల అనేక రకాల మరి టౌన్షిప్స్ వస్తాయి, అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ వస్తుంది, ఐటీ యాక్టివిటీ వస్తుంది, కమర్షియల్ యాక్టివిటీ వస్తుంది, టూరిజం యాక్టివిటీ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక రకాల లక్షలాది మందికి నూతన ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ లో నివాసం ఉండి ఇల్లు కొనుక్కోవాలి, సొంత స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈరోజు చాలా కష్టంగా ఉంది. విపరీతమైనటువంటి ధరలు పెరిగాయి. అది ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే ఆ లోపల ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ లోపల మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు, కార్మికులకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు అందరు కూడా హౌస్ ఫ్లాట్స్ తక్కువ ధరకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సొంత ఇల్లు కల కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు నేతృత్వం